Hi friends, welcome back. Welcome back to Vasistha 360 YouTube channel. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాను. వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈరోజు వీడియోలో నేను ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం యొక్క సిలబస్ ఏంటి, పోటీ పరీక్షలకు విఆర్ఓ నుండి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వరకు ప్రతి ఎగ్జామ్లో మనకి ఈ పాలిటీ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు చాలా వరకు ఒక భారతీయుడిగా నేను భారతీయుని అని చెప్పి గొప్పగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే భారతీయుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం మీద ఒక అవగాహన అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిసారి ఏదైనా అంశం జరిగినప్పుడు, జాతీయ అంశం జరిగినప్పుడు నేను మేరా భారత్ మహాన్, నేను భారతీయుణ్ణి, భారతదేశం గొప్పది అని చెప్పుకునే మనము ఖచ్చితంగా భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి విషయాలు ఏంటి, అసలు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతిసారి మనము మన గుండె ఉప్పొంగుతుంది భారతీయుడు అన్నప్పుడు, అదేవిధంగా మన భారత రాజ్యాంగాన్ని తెలుసుకున్నప్పుడు కూడా మన గుండె ఉప్పొంగే విధంగా ఉంటుంది. ఎందుకు అంటే మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగకర్తలు ఎంత కష్టపడ్డారో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ భారత రాజ్యాంగం ఎలా మనకి ఉనికిలోకి వచ్చింది చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు ఈ పాలిటీ సిలబస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పాలిటీ సిలబస్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటివరకు చేసిన అన్ని క్లాసెస్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పాలిటీ సిలబస్ అనేది ప్రతి ఎగ్జామ్కి, అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థి దీన్ని చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా. దీన్ని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని నలుగురు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, భారతీయుడు అనే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది వీడియో. ఇంగ్లీష్లో రాశాను ఇక్కడ టాపిక్స్, బట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ తెలుగులో ఇంగ్లీష్లో రెండింటిలో బైలింగ్వల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పాలిటీ సిలబస్, భారత రాజ్యాంగం యొక్క సిలబస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ రాజ్యాంగం మనకు ఉనికిలోకి రావడానికి, రాజ్యాంగం మనకు తయారవడానికి, ఆ డ్రాఫ్ట్ తయారవడానికి మనకి దాని యొక్క చారిత్రక నేపథ్యం తెలియాలి. అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. మనకు 1773లో కంపెనీస్ చట్టాలు వచ్చాయి. మనకి కంపెనీ చట్టాలు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం మనం దాన్ని. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత రెగ్యులేటింగ్ చట్టం, పిట్స్ చట్టం, కంపెనీస్ చట్టం, చార్టర్స్ చట్టం, కౌన్సిల్స్ చట్టం అని చెప్పి ఇలా డిఫరెంట్ చట్టాలు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 1909లో చాలా వరకు చాలా ఎగ్జామ్స్లలో అడుగుతున్న క్వశ్చన్ ఇది, 1909లో మార్లే మింటో చట్టం, అంటే ముస్లింలకి సపరేట్ ఎలక్టోరేట్స్ అన్నట్టు, వాళ్ళకి సపరేట్ నియోజకవర్గాలు కేటాయించి వాళ్ళకి సపరేట్ వారికి మాత్రమే ఒక రిజర్వేషన్ టైప్లో ఇచ్చినటువంటి ఈ చట్టం, మార్లే మింటో చట్టం, ఒక ల్యాండ్ మార్క్ వాటర్ షెడ్ చట్టం అంటాం దీన్ని. అదేవిధంగా 1919లో వచ్చినటువంటి మాంటేక్ చెమ్స్వర్డ్ చట్టం, అంటే మనకి శాసనసభలో రెండు హౌజెస్ విభజించబడ్డాయి అన్నట్టు, అంటే ఒకటి శాసన మండలి, ఒకటి శాసనసభలాగా డిఫరెన్షియేషన్, డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది చేయబడింది అన్నట్టు మాంటేక్ చెమ్స్వర్డ్ చట్టం ద్వారా. అదేవిధంగా 1935లో వచ్చినటువంటి భారత ప్రభుత్వ చట్టము చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి మాత్రమే తీసుకోబడింది. దాంతోపాటు ఈ భారత రాజ్యాంగాన్ని ఎన్ని వివిధ రకాలైనటువంటి రాజ్యాంగాల నుంచి దీన్ని గ్రహించడం జరిగింది, అక్కడ నుంచి మనం బారో చేసుకున్నాము. ఇంగ్లీష్లో అయితే మనము వీ హ్యావ్ బారోడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 60 కంట్రీస్. ఆ రాజ్యాంగ ప్రాతిపదిక ఏంటి, ఆ రాజ్యాంగ ఆధారాలు ఏంటి మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఇందులో రాజ్యాంగం పాలిటీ తెలుసుకున్నప్పుడు హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ పరిషత్తు ఎలా ఏర్పడింది, రాజ్యాంగ పరిషత్తు ఏ రోజు ఏర్పడింది, ఆ రాజ్యాంగ పరిషత్తులో తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు, శాశ్వత అధ్యక్షుడు ఎవరు, దానికి అడ్వైజర్ ఎవరు, తాత్కాలిక అడ్వైజర్ ఎవరు అని ఇలా డిఫరెంట్ చూడాల్సి ఉంటుంది. అందులో 22 కమిటీలు ఉన్నాయి. అందులో అడ్హాక్ కమిటీస్ ఉన్నాయి, పర్మనెంట్ కమిటీస్ ఉన్నాయి, సబ్ కమిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కమిటీ ఉంటుంది. ఆ కమిటీస్కి అధ్యక్షులు ఎవరు, ఆ కమిటీస్లో ఏమి వివరిస్తుంది అని తెలుసుకునే ప్రయత్నము మనము మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ నిర్మాణంలో తెలుసుకుంటాం. అదేవిధంగా మనకి ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుంటాం. తర్వాత ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది ఒక ఫెడరల్ స్ట్రక్చర్. ఇండియా ఈజ్ ది యూనియన్ ఆఫ్ ది స్టేట్స్ బట్ నాట్ ది ఫెడరేషన్ ఆఫ్ ది స్టేట్స్. అంటే ఇప్పుడు మనకి 50 రాష్ట్రాలు ఉన్నటువంటి అమెరికా
ఒకవేళ కావాలనుకుంటే 50 రాష్ట్రాల్లో నుంచి ఒక రాష్ట్రం విడిపోవాలనుకుంటే ఆ దేశం నుంచి విడిపోవచ్చు. బట్ ఇండియా భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం విడిపోయి మేము సపరేట్ దేశంగా ఏర్పడతామంటే అది ఎట్టి పరిస్థితుల్లో కుదిరే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ ది స్టేట్స్ బట్ నాట్ ది ఫెడరేషన్ ఆఫ్ ది స్టేట్స్. నెక్స్ట్ సోర్సెస్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నేను ఒక విషయం ఏం చెప్పానంటే ఇండియన్ భారత రాజ్యాంగము ది బల్కియెస్ట్ అండ్ లార్జెస్ట్ బల్కియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పటి వరకు భూమి మీద ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్లో అతి పెద్దది లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని వివిధ రకాలైనటువంటి దేశాల్లో వివిధ రకాలైనటువంటి ప్రొవిజన్స్ తీసుకోవడం జరిగింది. అవేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకు ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, దాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల గురించి, దాన్ని కెనడా నుంచి తీసుకున్నాము. జ్యుడిషియరీ దాన్ని అమెరికా నుంచి తీసుకున్నాము. వైస్ ప్రెసిడెంట్ దాన్ని అమెరికా నుంచి తీసుకున్నాము. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ దాన్ని యూకే నుంచి తీసుకున్నాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము. ప్లానింగ్ కమిషన్ రష్యా నుంచి తీసుకున్నాము. ఎమర్జెన్సీ పవర్స్ దాన్ని జర్మనీ నుంచి తీసుకున్నాము. రాజ్యాంగ సవరణ పద్ధతులు దాన్ని సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాము. రైట్ టు లివ్, అది రైట్ టు లైఫ్ ఆర్ రైట్ టు లివ్, దాన్ని జపాన్ నుంచి తీసుకున్నాము. ఈ రకంగా మనము ప్రతి ఒక్క అంశాన్ని ఒక్కొక్క రాజ్యాంగం నుంచి తీసుకొని ది బెస్ట్ ఇన్ క్వాలిటీ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం తయారు చేసే డ్రాఫ్ట్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం సారథ్యంలో జరిగింది. ఇదంతా కూడా హీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్ట్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సోర్సెస్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. నెక్స్ట్ ప్రియాంబుల్. ఏదైనా ఒక బుక్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకు ముందు మాటలాగా ఉంటుంది, అంటే ఫోర్వర్డ్ అంటాం కదా. మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మొత్తం కూడా 4 లైన్లో చెప్పేది ఈ ప్రియాంబుల్ అన్నట్టు. అంటే అందులో ఏం రాసి ఉంటుందంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మోనెల్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంటూ సోషలిస్ట్ సెక్యులర్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పి ఉంటాయి ఈ పదాలు. ప్రతి పదం కూడా మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, రాజ్యాంగం యొక్క గోల్స్ ఏంటి, దాని యొక్క లక్షణం ఏంటి అని చెప్పే పని చేస్తుంది ఈ ప్రియాంబుల్ అనేది. చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం రాజ్యాంగం చదవకపోయినా ఈ ప్రియాంబుల్ ఒక్కటి చదివితే ఆ రాజ్యాంగంలో ఏముందో తెలియజేసే విధంగా ఆ ప్రియాంబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్. మనకి ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్లు ఉండేవి. మొత్తం 395 నెంబర్డ్ ఆర్టికల్స్, ఇప్పటికి కూడా 395 నెంబర్డ్ ఆర్టికల్సే ఉన్నాయి. 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్ కంప్లీట్గా అన్నీ 22 పార్ట్స్. బట్ ఇప్పుడు ఇవి ఎన్నైనాయి అంటే 448 ఆర్టికల్స్ అయినాయి. ఇవి ఇంకో 4 యాడ్ అయ్యి 12 షెడ్యూల్స్ అయ్యాయి. ఇప్పుడు 2 పార్ట్స్ యాడ్ అయ్యి 24 పార్ట్స్ అయ్యాయి. 24 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 448 ఆర్టికల్లు. కానీ నెంబర్డ్ ఆర్టికల్ మాత్రం 395 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి కంప్లీట్గా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ఇది. అందులో మొట్టమొదటి ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే భారత భూభాగం గురించి, భారత యూనియన్ గురించి చెప్తుంది. అందుకే ఇక్కడ రాశాను చూడండి, యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ టెరిటరీ ఆఫ్ ఇండియా అని రాశాను. ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు ఇదే తెలియజేస్తుంది. ఇప్పుడు అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రంతో కలపడం కానీ, లేకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయడం కానీ ఈ ఆర్టికల్స్లో భాగంగానే జరుగుతుంటుంది. అంటే రాష్ట్రాల పునర్విభజన, రాష్ట్రాల పేర్ల మార్పు, రాష్ట్రాల సరిహద్దుల మార్పు, ఇవి ఏవి జరిగినా కూడా ఈ ఆర్టికల్స్ ప్రకారమే జరుగుతుంది. ఉదాహరణకు పోలవరం నుండి 7 మండలాలు మనకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మండలాలను అందులో కలపడానికి ఈ ఆర్టికల్స్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సిటిజన్షిప్. ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ని మనము యూకే నుంచి తీసుకున్నాము. సింగిల్ యూనిటరీ సిటిజన్షిప్ ఉంటుంది. అమెరికా లాగా డబుల్ డ్యూయల్ సిటిజన్షిప్ ఉండదు. అక్కడ అమెరికాలో ఎలా ఉంటుంది సిటిజన్షిప్ అంటే రాష్ట్రాలకు వేరే సిటిజన్షిప్ ఉంటుంది, దేశానికి వేరే సిటిజన్షిప్ ఉంటుంది. అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఇక్కడ సిటిజన్షిప్ పౌరసత్వము ఇది 5-11 ఆర్టికల్స్ తెలియజేస్తుంది. అసలు భారతదేశ పౌరుడు అంటే ఎవరు? ఈ భూమి మీద పుట్టినవాడా,
లేకపోతే ఈ భూమి మీద పుట్టి అమెరికా లాంటి దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళ పిల్లలు కూడా భారతదేశ పౌరులు అవుతారా అని చెప్పే ప్రయత్నం ఇందులో జరుగుతుంది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది ఫండమెంటల్ రైట్స్. భారత రాజ్యాంగానికి ఒక గుండెకాయ లాంటిది ఫండమెంటల్ రైట్స్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఈ ఫండమెంటల్ రైట్స్, వారి హక్కులు ఏంటి అని చెప్పి. ఒక వ్యక్తిని మనం దూషించినా కొట్టినా కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ కనుక తెలిసినప్పుడు, ఆ కొట్టినప్పుడు దూషించినప్పుడు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ తెలిసినప్పుడు అరే నాకు ఆ హక్కు లేదు కదా అనే విషయాన్ని మనం తెలుసుకుంటాము. ఫండమెంటల్ రైట్స్ అనేది ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాలి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ ఎట్లా ఉంటాయో ఆ హ్యూమన్ రైట్స్ని కన్ఫర్మ్ చేసేవి ఫండమెంటల్ రైట్స్. అంటే ఆ హ్యూమన్ రైట్స్కి ఒక లీగాలిటీ ఇచ్చేవి ఫండమెంటల్ రైట్స్ అన్నట్టు. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ ఏమో 12 నుంచి 35 వరకు ఉంటాయి. అందులో ఆర్టికల్ 32 చాలా చాలా ఇంపార్టెంట్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఆర్టికల్ 32 ఈ ఫండమెంటల్ రైట్స్కి ఆత్మ వంటిది. దిస్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని అభివర్ణించడం జరిగింది. ఎందుకు అంటే రాజ్యాంగ పరిహారపు హక్కులు అంటాము. ఇందులో మనకు రిట్స్ ఉంటాయి. అంటే ఇష్టం ఉన్నట్లు రాజ్యం గవర్నమెంట్ ప్రజల మీద చర్యలు తీసుకోవడానికి ఉండదు. ఇష్టం ఉన్నట్టు అరెస్టులు చేయడానికి ఉండదు. ఇష్టం ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు వ్యవహరించడానికి ఉండదు. అక్కడ రాజ్యాంగ పరిహారపు హక్కుల కింద దాన్ని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనల్ రెమెడియల్ రైట్స్ అంటాము. ఆ రైట్స్ ప్రకారము పౌరులకు చాలా పవర్ఫుల్ హక్కులు ఉంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే ప్రభుత్వము ఎలా దేశాన్ని డెవలప్ చేయబోతుంది, ఎలా దేశాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి గైడ్ లైన్స్ ఇచ్చే ప్రక్రియ అన్నట్టు. ఇదంతా ప్రాసెస్ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ మొదట్లో లేదు, తర్వాత దీన్ని రాజ్యాంగ సవరణ చేసి దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది, పెట్టడం రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అంటే ప్రతి పౌరుడు హక్కులను మాత్రమే అడిగితే ఇలా ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి కదా అని చెప్పి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని రష్యా రాజ్యాంగం నుంచి, అప్పట్లో యుఎస్ఎస్ఆర్ ఆ రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 51A. ఇక్కడి వరకు అయితే ఖచ్చితంగా ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 51A వరకు ప్రతి ఒక్క ఆర్టికల్ మీ నోట్లో ఉండాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మీ నోట్లో ఉండాలి ఖచ్చితంగా ఈ ఆర్టికల్స్. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో మనకి యూనియన్ లెజిస్లేచర్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఈ లెజిస్లేచర్లో మనకి రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది. రాజ్యసభలో అయితే ఎగువ సభ అంటాము, దీని రాష్ట్రాల మండలి అంటాము. ఈ రాజ్యసభలో 250 మంది ఉంటారు. 250 మందిలో 233 మంది ఏమో రాష్ట్రాల నుండి నామినేట్ అవుతుంటారు 6 సంవత్సరాల కాలం పాటు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తుంటారు. అండ్ ఈ మిగతా 545 మంది ఎవరైతే ఉన్నారో లోక్సభలో, వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు. సో లోక్సభ, దిగువ సభ దీన్నే ప్రజల సభ అని అంటారు. రాజ్యసభనేమో పెద్దల సభ అని అంటారు. దీన్ని కూడా వెస్ట్ మినిస్టర్ మోడల్ని కాపీ కొట్టి తీసుకోవడం జరిగింది. అంటే యూకే నుంచి కాపీ కొట్టి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రపతి చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి యొక్క అధికారాలు ఏంటి, ఆ రాష్ట్రపతి యొక్క విధులు ఏంటి, రాష్ట్రపతి ఎలాంటి సందర్భాల్లో తన యొక్క పవర్ను యూజ్ చేసి ప్రభుత్వాన్ని కూడా ఓవర్టేక్ చేసి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు శాసనసభలో లేనప్పుడు తను ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు, ఎమర్జెన్సీ ఎప్పుడు అతను విధించవచ్చు అనే ప్రతి ఒక్క విషయము మనము ప్రెసిడెంట్ ద్వారా తెలుసుకుంటాం. ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్. ఈ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ని మనం యుఎస్ఏ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత యూనియన్ లెజిస్లేచర్లో మనకి లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటాయి. ఈ లోక్సభ రాజ్యసభలో పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, జీరో అవర్ అంటే ఏంటిది, కాల్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటి, ఈ బిల్లు ఎలా ప్రవేశపెడతారు, బిల్లులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆర్డినరీ బిల్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటి, రాజ్యాంగ సవరణ బిల్ అంటాం మనం, ఆర్డినరీ బిల్ అంటే సాధారణ బిల్ అంటే ఏంటి, రాజ్యాంగ సవరణ బిల్ అంటే ఏంటి, మనీ బిల్ అంటే ఏంటి, ఫైనాన్స్ బిల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ యూనియన్ లెజిస్లేచర్లో భాగంగా మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక గవర్నర్ ఉంటాడు. ఒక రాష్ట్రానికి కానీ 2-3 రాష్ట్రాలకు కలిపి కానీ ఒక గవర్నర్ ఉంటాడు. గవర్నర్ యొక్క అధికార విధులు ఏంటి, గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ ఏంటో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్లో మనకి ఆప్షనల్గా ఒక విషయం ఉంటుంది,
స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే, బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. ఇప్పటివరకు అయితే 7 రాష్ట్రాల్లో ఉంది, ఆ రాష్ట్రాలు ఏంటి, ఎందుకు అక్కడ ఉంది, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదు, అసలు దానివల్ల ఉపయోగం ఏంటో తెలియజేసే ప్రయత్నం తర్వాత ఆ క్లాస్ చెప్పినప్పుడు చేస్తాను. నెక్స్ట్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్, భారత సమాఖ్య వ్యవస్థ. ఈ భారత సమాఖ్య వ్యవస్థ లో భాగంగా సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ అంటే ఈ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, నదీ జలాల పంపకాలు రాష్ట్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల మధ్యన ఎలా జరుగుతాయి, లేకపోతే 2 రాష్ట్రాల మధ్యన సరిహద్దుల పంపకం ఎలా జరుగుతుంది, 2 రాష్ట్రాల మధ్యన న్యాచురల్ రిసోర్సెస్ ఎలా విభజన ఎలా జరుగుతుంది, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్యన ఈ పన్నుల విభజన ఎలా జరుగుతుంది, అంటే ఈ డిజల్యూషన్ ఆఫ్ పవర్స్ ఎలా జరుగుతుంది, డివల్యూషన్ ఆఫ్ పవర్స్ ఎలా జరుగుతుంది, డివిజన్ ఆఫ్ పవర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సెంటర్ స్టేట్స్ మధ్యన ఎలా ఉంటుంది తెలియజేసే ప్రయత్నం ఇక్కడ చేస్తాను. గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి, గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది, మనకి పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో మనకి మున్సిపాలిటీ వ్యవస్థ ఉంటుంది. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారము మనకి మున్సిపాలిటీస్ ఉంటాయి, నగర పంచాయతీలు. ఆ నగర పంచాయతీల గురించి, మున్సిపాలిటీస్ గురించి, మున్సిపల్ కార్పొరేషన్స్ గురించి అందులో చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండింగ్ ప్రొసీజర్, భారత రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటే ఇప్పటివరకు భారత రాజ్యాంగ సవరణ 100కు పైన సార్లు సవరణ చేయబడింది. అంటే రాజ్యాంగ సవరణ పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటాయి, దాంట్లో సింపుల్ మెజారిటీతో చేసే సవరణ ఎలా ఉంటుంది, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీతో చేసే సవరణ ఎలా ఉంటుంది, స్పెషల్ మెజారిటీ ప్లస్ సగానికంటే ఎక్కువ రాష్ట్రాల యొక్క అంగీకారంతో చేసే సవరణ ఎలా ఉంటుంది, 368 ఈ రాజ్యాంగ సవరణ పద్ధతుల గురించి ఏం చెప్తుంది. ఈ రాజ్యాంగ సవరణ పద్ధతిని మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. దాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్స్. ఎమర్జెన్సీ పవర్స్ ఆర్టికల్ 352 నుండి 360 వరకు పొందుపరచడం జరిగింది. ఈ ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. దానికి 4 కలిపారనుకోండి, రాష్ట్రంలో విధించబడినటువంటి ప్రెసిడెంట్ రూల్ గురించి తెలియజేస్తుంది. అంటే రాష్ట్రాలలో విధించబడినటువంటి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ గురించి తెలియజేస్తుంది. దానికి 4 యాడ్ చేశారనుకోండి 360 అవుతుంది. 352కి 4 యాడ్ చేస్తే 356. 356 దేని గురించి తెలియజేస్తుంది, మనకి స్టేట్లో విధించేటువంటి ప్రెసిడెంట్ రూల్ గురించి, రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది. ఆ 356కి 4 యాడ్ చేస్తే 360 అవుతుంది. ఆ 360 దేని గురించి తెలియజేస్తుంది అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి, ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఇప్పటివరకు భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి రాలేదు, అది క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే రాజ్యాంగపరమైనటువంటి పదవులు, రాజ్యాంగపరమైనటువంటి ఆఫీసెస్ అంటాం మనం, సంస్థలు. ఈ సంస్థలు ఏముంటాయంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, యూపీఎస్సీ, లేకపోతే స్టేట్ ఎస్పీఎస్సీ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్, ఇలాంటివి ఉంటాయి. దాంతోపాటు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ ఉంటాయి, అంటే రాజ్యాంగేతర పదవులు ఉంటాయి. ఈ రాజ్యాంగేతర పదవులు ప్లానింగ్ కమిషన్ కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిషన్స్ కావచ్చు, ఇలాంటి కమిషన్స్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఫైనల్గా జుడిషియరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జుడిషియరీ ఆర్టికల్ 124 ప్రకారము సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది, ఆర్టికల్ 214 ప్రకారము రాష్ట్రాల్లో ఉండే హైకోర్టు గురించి తెలియజేస్తుంది. ఈ జుడిషియరీ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఎందుకంటే న్యాయ వ్యవస్థకి ఒక హైరార్కీ లైన్ ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు, మున్సిఫ్ కోర్టు, అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్ట్స్, ఇలా ఒక హైరార్కీ ఉంటుంది. ఆ హైరార్కీ ద్వారా ఎలా ఆపరేట్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం మనము జుడిషియరీలో చేస్తాము. దీంతోపాటు ఇప్పటివరకు నేను చెప్పాను 12 షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగం యొక్క ముఖ్య అంశాల్లో ఈ 12 షెడ్యూల్స్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరు అంటే భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈరోజు నుంచి పాలిటీ క్లాసెస్ కూడా చెప్తాను, బట్ సబ్స్క్రైబ్ చేసుకుని 4కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.